अस्सलाम वालेकुम नाजरीन, एनके न्यूज़ में आपका खैर मकदम है। मैं हूँ नेहा खान। नज़र डालते हैं आज की अहम तफसीलात पर। వర్ల సతీష్ కుమార్ ఇంకా లోకల్లో ఉంటారు. వాళ్ళకి ఒక రెండు ఎకరాల భూమి అతని తల్లి పేరు మీద ఉంది. ఆ రెండు ఎకరాల్లో ఒక ఎకరం మాత్రం రైస్ మిల్ ఉంది. ఇంకా వన్ ఎకర భూమికి పట్టాదారు పాలకులు ఇంకా ఆన్లైన్ చేసేది ఉంది ఇక్కడ ఎమ్ఆర్ఆఫీస్లో. అయితే ఈ రెండు ఎకరాల మీద కూడా హైకోర్టులో ఒక కేసు పడింది. హైకోర్టు తర్వాత ఇక్కడ మళ్ళీ ఎమ్ఆర్ఓనే ఉన్న రికార్డ్స్ ప్రకారం ఫైనలైజ్ చేయండి అని ఎమ్ఆర్ఓ గారికి అథరైజ్ చేసింది. అయితే ఇప్పుడు అది ఎమ్ఆర్ఓ కోర్టులో కూడా నోటీస్ ఉంది. అయితే దీని విషయం వల్ల ఈ వన్ ఎకర్ భూమికి ఆన్లైన్ చేయడానికి ఇంకా పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి డిప్యూటీ తహసీల్దార్ ఆయన వాజేష్ సింగ్ కలిసే ఆయన 20,000 రూపాయలు లక్ష్యంగా డిమాండ్ చేశారు. ఆ 20,000 ఆల్రెడీ 5,000 రూపాయలు తీసుకున్నాడు. ఈరోజు మిగతా 15,000 రూపాయలని కలెక్టరేట్ వికారాబాద్ దగ్గర తీసుకుంటుండగా మేము ఆయన్ని రెడ్ హ్యాండ్గా మేము పట్టుకున్నాము. ఈరోజు ఆయన్ని మేము సాయంత్రం పంచనామ తర్వాత అరెస్ట్ చేస్తాము. రేపు ఎస్సీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత చెంచల్గూడ జైల్లో కండక్ట్ చేస్తాం. మీ పేరు సార్? మీరు సున్నారాయణ, డిఎస్పీ దాంటి కరెక్టింగ్ బ్యూరో రంగారెడ్డి. పట్ట రైతు పేరు వాళ్ళు మరలా ఆమె మదర్, ఆమె తల్లి పేరు తల్లి అక్కడ చెప్తాను. రెండు ఎకరాల భూమి ఇస్తాను ఒకెక్కడ చేయడానికి ఇంకా ఇబ్బంది గురి చేశారు కాబట్టి ఏసీబీ వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. కావున ఆయన 20,000 డిమాండ్ చేసాడు. ఒక 15,000 ఈరోజు ఇచ్చినాము, మొన్న అడ్వాన్స్గా 5,000 ఇచ్చినాము. ఈరోజు 15,000 ఇస్తే రేపు మొత్తం మీ ఫైల్ క్లోజ్ చేసేస్తా ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. దీనికోసం మేము ఎస్సీ వాళ్ళని ఆశ్రయించినాం. డిప్యూటీ తహసీల్దార్ గారు చేశారు రాజేష్, 20,000 చేశాడు. మొన్న ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చినాము. ఈరోజు ఒక బ్యాలెన్స్ రిమైనింగ్ 15,000 కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఇచ్చినాం. మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఇచ్చినాం 5,000. అసలు దేనికోసం? ఇది మా ల్యాండ్ మాకు చేయడానికి విరాసత్ కాదు. ఆల్రెడీ విరాసత్ మొటేషన్ ఓన్లీ డిజిటల్ పాస్బుక్ కోసం. పాత పాస్బుక్లు ఉన్నాయి, పాత ఆన్లైన్ ఉన్నాయి, పాత ఆర్ఓఆర్ ఉన్నాయి, అంతా ఉంది. 30 ఇయర్స్ నుంచి మేము ఆ ల్యాండ్లో ఉన్నాము. 30 ఇయర్స్ కిందనే మా ఫాదర్ ల్యాండ్ కొనుగోలు చేయడం జరిగింది. 30 ఇయర్స్ తర్వాత మా ఫాదర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా మదర్ పేరు మేము వొటేషన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు మేము గత 6 నెలల నుంచి జరుగుతున్నాం. గతంలో ఉన్న పాత ఏమారో చేస్తా అని చెప్పింది, ఆమె కూడా చేయలేదు. ఆమె భర్త వచ్చిండు, చాలా రోజులు నాతో మాట్లాడిండు. ఆ రికార్డింగ్స్ కూడా నా దగ్గర, ఆమె భర్త మాట్లాడినాయి, అది కూడా నేను చెప్తా. ఆమె కూడా డబ్బులు డిమాండ్ చేసింది, అంతలో ఆమె వెళ్ళిపోయింది. ఆమె పోయిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త ఎమ్మార్ కూడా వచ్చారు. సార్ ఏం డిమాండ్ చేయలేదు మా దగ్గర అయితే పాపం కొడుకోగలగాలి. డీటీ ఏమున్నా ఫైల్ కోచ్ ఆల్రెడీ వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎందుకు పెండింగ్ పెట్టామని కూడా మందలించడం జరిగింది. ఆయన లేదు సార్ ఫైల్ ఆర్డర్ చేయనుందని చెప్పి ఇబ్బందులకు గురి చేసి అక్కడ సార్కు చెప్పుకుంటేనే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాం. మళ్ళీ మీరు డబ్బులు ఇస్తే మీ ఫైల్ బయటికి వెళ్తుంది, మీరు డబ్బులు లేకపోతే మీ ఫైల్ బయటికి వెళ్ళేది అని చెప్పడం జరిగింది. 5,019th రోజు ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చాం. ఈరోజు 15,000 ఇచ్చాం. ఇది తత్కాలమే, తర్వాత ఇంకేమైనా అవసరం ఉంటే అడుగుతా, అప్పుడు మళ్ళీ కొన్ని అవసరం పడుతుంది, అప్పుడు ఇవ్వండి, అప్పుడు మేము పని కంప్లీట్ చేస్తాను చెప్పండి. టోటల్ ఎంత డిమాండ్ చేయండి? పరిగిలో టోటల్ 20 సర్వే నెంబర్ 25 ఇస్తారని 2 ఎకరాలు, అందులో 1 ఎకరా నాన్న అగ్రికల్చర్ అయిపోయింది. నాజరీన్, మజీద్ అప్డేట్స్ కి లియే హమారే ఛానల్ కు సబ్స్క్రైబ్ కరే ఆర్ వీడియోస్ కో లైక్ ఆర్ షేర్ జరూర్ కరే. శుక్రియా.